బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ లో ఏపీ ఎంపీల నిరసనపై మంత్రులతో చర్చించారు. ఇకపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి అనే విషయంపై చర్చించారు. విభజన హామీల అమలుకు ఎలా ముందుకు వెళ్లాలో మంత్రులు ముఖ్యమంత్రికి పలు సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి చెప్పండి, అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మి. మొత్తం మీద ఢిల్లీ పరిణామాలు ఇటీవల కాలంలో నడుస్తున్నవి అయితే ఉన్నాయో, బడ్జెట్ తర్వాత ఒకసారిగా ఏపీలో రాజకీయం మొత్తం కూడా మారిపోయిందని చెప్పొచ్చు. దాంతో అసలు ముందు ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎలా తట్టుకోవాలనేది కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. కేంద్రంతో ఎలాగా ఈ అంశాలన్నీ కూడా చర్చించాలనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అటు ఎంపీలు పోరాటం చేసినప్పటికి కూడా రాష్ట్రంలో ముఖ్యంగా పరిస్థితిని చక్కదిద్దాలి, ప్రజల్లో పేర్కొంటున్న అసంతృప్తిని చల్లార్చాలంటే ఏం చేయాలి అనే దాని మీద సీఎం చంద్రబాబు నివాసంలో మంత్రివర్గం సమావేశమైంది. దీంట్లో అందుబాటులో ఉన్న మంత్రులు నారాయణ కారు, అద్వితీయ, యనమల తదితరులు కూడా అటెండ్ అయ్యారు. ప్రధానంగా కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, వివిధ శాఖల మధ్య ముఖ్యంగా ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం ఏ విధంగా ఉండాలనే దాని మీద ఈ మా సమావేశం నడిచింది. ఒక రెండు నిమిషాల క్రితం ఈ సమావేశం ముగిసింది. ఎలాగో రేపు రాత్రికి సీఎం రైట్. థ్యాంక్ యూ విజయసారథి.